పొన్నియన్ సెల్వన్ పదహైదవ భాగం అముదన్ వద్ద ఇంకా చాలా విషయాలు అడిగి తెలుసుకోవాలి అని అనుకున్నాడు కానీ ఎక్కువగా అడిగితే అతనికి ఏదైనా సందేహం రావచ్చు అని ఊరుకున్నాడు ఇటువంటి సాధువైన అబ్బాయి పరిచయం తనకు చాలా ఉపయోగిస్తుంది తంజావూర్లో ఉండేందుకు ఇటువంటి మంచి ఇల్లు తనకు దొరకడం కూడా అదృష్టమే దాన్ని చెడగొట్టుకోవడం మంచిది కాదు కదా అది కాక సుదూర ప్రయాణ అలసట వల్ల నిద్ర ముంచుకొస్తుంది అది గమనించిన సెందన్ అముదన్ అతనికి త్వరగా పడక సిద్ధం చేశాడు నిద్ర మైకంలో చివరగా వంతిదేవుని మనసులో పళవూర్ రాణి అగుపించింది ఆహాహా ఏమి అందం ఏం మెరుపు ఆ మాయా మోహిని ముఖాన్ని ఉన్నట్టుండి చూసిన వెంటనే అతను చేష్టలుడిగి కళ్ళార్పకుండా చూస్తూ నిలబడిపోవడం అతనింకా మర్చిపోలేదు చిన్నప్పుడు ఒక్కసారి అడవిలో వెళ్తున్నప్పుడు ఉన్నట్లుండి పడగెత్తి ఆడుతున్న ఒక పాము అతనికి ఎదురైంది దాని అందమే అందం ఆకర్షణే ఆకర్షణ వంతిదేవుడు పాము పడగ నుండి కళ్ళు తిప్పుకోలేకపోయాడు రెప్ప కూడా వేయలేకపోయాడు అలాగే చూస్తూ నిలబడిపోయాడు పాము కూడా ఆడుతూ నిలబడింది పాము ఆడినప్పుడు దానికి తగినట్టు తన వడలు కూడా ఆడింది ఇది ఎలా ముగిసిందో తెలియదు కానీ ఉన్నట్లుండి ఒక ముంగీస వచ్చి ఆ పాముపై దాడి చేసింది ఆ రెండింటి మధ్యన యుద్ధం మొదలైంది అదే సాకని వందిదేవుడు ఒక్క పరుగుతో పారిపోయి వచ్చేశాడు చిచి ఏం ఉపమానం ఈ బోనమోహిని సుందరాంగిని ఆ పెడగెత్తిన పాముతోనా పోల్చడం ఈమె పాలుగారే ముఖాన్ని ఒక్కసారి చూసినా ఆకలి తిరిపోతుంది కదా ఆమెను మళ్ళీ రేపు చూడబోతున్నాం కదా ఆమె స్వరం ఎంత మధురం ఆమె ఒక అపూర్వమైన సౌందర్యవతి కానీ కుడంతై ఇంట ఆ తర్వాత అరసిలార్ నది ఒడ్డున చూసిన ఇంకొక వనిత ఆమె కూడా మెరుపు లాంటి అందం కలదే కానీ ఇద్దరి అందానికి ఎంతో తేడా ఆమె అందంలో గాంభీర్యం హుందాతనం ఈమె అందము మోహనో ఆకర్షణీయం ఇలాంటి మనస్సు ఆ ఇద్దరు స్త్రీల ముఖాల్ని పోల్చి పోల్చి ఆలోచిస్తున్నప్పుడు ఇంకొక వనిత అడ్డుపడింది సర్వాధికారిణి అయిన నిద్రాదేవి వంతిదేవుడు పరిపూర్ణంగా ఆమె ఆక్రమించింది రాత్రంతా కొయ్య దిమ్మలా పడి నిద్రపోయిన వంతిదేవుడు పొద్దున సూర్యోదయం తర్వాతే నిద్ర లేచాడు మెలుకువైన తర్వాత కూడా లేచేందుకు మనసు రాక అలాగే పడుకొని ఉన్నాడు పైగాలి వీస్తూ ఉండగా చెట్ల కొమ్మలు ఒకదానినొకటి ఒరుసుకొని ఓ అని శబ్దం చేస్తూ ఉన్నవి దానికి తోడు ఆకుల గలగలలు ఆ శబ్దానికి తగినట్లు ఒక బాలకుడు తీయని గొంతుతో సుందరమూర్తి స్వామి దైవాలను పాడడం వినపించింది ఇది విన్న వంతిదేవుడు కళ్ళు తెరిచి చూశాడు అతనికి ఎదురుగా పూల తోటలో పొన్న చెట్లలో గుత్తులు గుత్తులుగా పూలు పూచి ఉండడం వేలాడుతూ ఉండడం కనిపించింది సందన్ అముదన్ ఒక చేత పూలబుట్ట ఇంకో చేత కొక్కి పట్టుకొని పాటలు పాడుతూ పూలను కోస్తూ ఉండడం కనిపించింది పొద్దు పొద్దున్నే లేచి స్నానం చేసి తీర్థం సేవించి అముదన్ శివభక్తుడైన మార్కండేయుల్లాగా కనిపించాడు ఇంతటి ఇంపైన అందమైన స్వరాన్ని అతని తల్లి విలనేదు కదా అని విచారిస్తున్న వంతిదేవుడు లేచాడు అముదన్ లాగా తాను కూడా పూల తోటలో తిరుగుతూ శివ కైంకర్యం చేసుకుంటూ జీవితం ఎందుకు వెళ్ళబుచ్చకూడదు ఎందుకు ఈ కత్తి శూలం చేత పట్టి ఊరూరు తిరగాలి ఏ సమయంలోనైనా ఇతరులను చంపేందుకో ఇతర వల్ల చంపబడేందుకో ఎందుకు ఊరూరు తిరగాలి ఇలాంటి ఆలోచనలు అతని మనసులో ఉదయించాయి కానీ కాసేపట్లో మనసు మారింది అందరూ అమదంలాగా శివక్తులుగా ఉంటారా దొంగలు బందిపోట్లు అమాయకులను హింసించే క్రూరులు కూడా ఈ లోకంలో ఉండనే ఉన్నారు వీరందరినీ అదులుపులో పెట్టి న్యాయం ధర్మం నెలకొల్పేందుకు రాజ్యాంగం కావాలి రాజ్యాంగాన్ని నడిపేందుకు రాజులు మంత్రులు కావాలి వీరికి ఆపద రాకుండా కాపాడేందుకు నమ్మకమైన వీరులు కావాలి తనలాగా రాజులకు సందేశాన్ని చేరవేసే మనుషులు కావాలి అవును ఈరోజు సుందరచేల చక్రవర్తిని చూసే తీరాలి పెద్ద పలవేటయ్య తిరిగి వచ్చే లోపల చక్రవర్తిని చూస్తే సరి ఆయన వచ్చేది అస్తే చూసేది అసాధ్యమైపోతుంది పూల తోటకు పక్కనే ఉన్న తామర కొలంలో స్నానం చేసి బట్టలు ఆభరణాలు ధరించి తన్ను తాను బాగా అలంకరించుకున్నాడు వల్లవరయ్యన్ చక్రవర్తిని చూసేందుకు వెళ్తున్నప్పుడు సాదాగా వెళ్ళవచ్చా అందుకోసమే అలంకరించుకున్నాడా లేక ఈరోజు పళ్ళూరు యువరాని మళ్ళీ చూడబోతున్నాను అనే ఉద్దేశంతో కూడా నా అతని మనసులో ఉంది అని చెప్పలేం ప్రాతకాల భోజనం తర్వాత అముదన్ మధ్యాహ్నపు పూజకు పూల బుట్టలతో బయలుదేరుతూ ఉండగా వంతిదేవుడు చక్రవర్తి దర్శనానికి బయలుదేరాడు ఇద్దరు నడిచే వెళ్ళారు కోట లోపల గుర్రాన్ని తీసుకువెళ్లకూడదని వంతిదేవుడు ముందే నిశ్చయించుకున్నాడు గుర్రం బాగా సేదసీరేందుకు అవకాశం ముఖ్యం త్వరలో ఆ గుర్రాన్ని తాను త్వరిత ప్రయాణానికి ఉపయోగించవలసి రావచ్చు ఎవరికెరకా ఏది ఏమైనా ఇక్కడ ఉండడమే మంచిది కోట వాకిలి చేరే వరకు అబుదంతో మాట్లాడుతూ ఇంకా కొన్ని విశేషాలు తెలుసుకున్నాడు మీ తల్లి తప్ప నీకు ఇంకా ఎవరు అంటే తోబుట్టువులు వారు చుట్టాలు ఎవరు లేరా అని వల్లభరయ్యను అడిగినందుకు అముదన్ ఇలా జవాబు ఇచ్చాడు ఉన్నారు నా తల్లి తోడపుట్టిన అక్క తమ్ముడు ఉన్నారు అక్క పరమపదించింది తమ్ముడు అంటే నా మేనమామ కోడిక్కరై అర్చకులు కోవెల్లో పుష్ప కైంకర్యం చేస్తారు దానితో పాటు రాత్రి రేవు దీపస్తంభంలో దీపం వెలిగించి ఓడలను రక్షించే బాధ్యత కూడా తీసుకున్నారు ఆయనకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు కూతురు అని చెప్పి నిలిచాడు కూతురుకు ఏమీ ఏమీ లేదు మా కుటుంబంలోనే ఒక విచిత్రం కొందరు పుట్టు మూగవారు ఇంకొందరు ఇంకపై స్వరం కలవాళ్ళు బాగా పాడతారు మీ మామ కూతురు మూగది కాదు కదా అన్నాడు వంతిదేవుడు ఆహాహా కాదు కాదు అంటే బాగా పాడగలదని చెప్తున్నావు నీకన్నా బాగా పాడుతుందా బాగుంది మీ ప్రశ్న కోకిల కాకి కన్నా బాగా పాడుతుందా అన్నట్లు ఉంది మీ ప్రశ్న పూంగళ్ళి పాడితే సముద్ర రాజు అలలు ఎగిసి సద్దు చేయడం నిలిపేసి ప్రశాంతంగా వింటాడు ఆవులు మేకలు అడవి జంతువులు కూడా మైమర్చి నిలిచిపోతాయి మీ మామ కూతురి పేరు పూంగళ్ళయినా అబ్బో అందమైన పేరే పేరు మాత్రమేనా అందమైనది ఓహో ఆమె కూడా అందగత్తే అయి తీరాలి లేకపోతే నీవింత పరవశించి మాట్లాడతావా నెమలి జింకా ఆమె దగ్గర అందం భిక్షమడగాలి రతి ఇంద్రాని ఆమె అందంగా పుట్టేందుకు పలు జన్మలు ఎత్తి తపస్సు చేయాలి సెందన్ అముదన్ మనస్సు పూర్తిగా శివభక్తిలోనే నిమగ్నమై ఉందని వంతిదేవుడు తెలుసుకున్నాడు అలాగైతే నీకు తగిన అమ్మాయి అని చెప్పు మామకూతురు కాబట్టి నీకు కావలసిన అమ్మాయి కూడాను పెళ్ళి ఎప్పుడు అని వంతిదేవుడు అడిగాడు నాకు తగిన అమ్మాయి అని ఏనాడూ చెప్పను నేను ఆమెకి ఏ విధంగా సరితూగలేను ప్రాతకాలంలో పొంగులికి స్వయంవరం ఏర్పాటు చేసి యాభై ఆరు దేశాల రాజులు వచ్చి పోటీ పడతాడు దమయంతిని పెళ్లాడేందుకు స్వర్గలోకం నుండి దేవతలు వచ్చినా రావచ్చు కానీ ఈ కలియుగంలో అలా జరగబోదు అలాగైతే ఆమె నిన్ను పెళ్లాడేందుకు ఇష్టపడలేదా నిన్ను తిరస్కరిస్తుందా లేక నువ్వు తిరస్కరిస్తున్నావా బాగుంది దేవుడే దిగి వచ్చి నీవు సుందరమూర్తిలాగా బొద్దింకలో కైలాసానికి వస్తావా లేక భూలోకంలో పూంగులితో జీవిస్తావా అని అడిగితే పూంగులితోనే ఉంటాను అని చెప్తాను కానీ నేను చెప్పి ఏం ప్రయోజనం ఎందుకు ప్రయోజనం లేదు నీకు సమ్మతమైతే ఇంచుమించు పెళ్ళి జరిగినట్లే కదా అందరూ పెళ్లి కూతుర్ని అడిగినట్లే పెళ్లి చేసుకుంటారా ఏమి ఉదాహరణకు పెద్ద పలవెట్టు అయ్యర్ ఐదారేళ్లకు పైబడిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు ఆ యువరాణి సమ్మతం ప్రకారమా లేక పెళ్ళి జరిగిందంటావా అన్నా అది పెద్దింటి విషయం మనకెందుకు దాని గురించి మాట్లాడాలి ముఖ్యంగా మీకు హెచ్చరిస్తున్నాను మీరు కోట లోపలికి వెళ్తున్నారు కోట లోపల పలవేటు అయ్యర్లను గురించి ఏమీ మాట్లాడకండి మాట్లాడితే అపాయం ఏం తమ్ముడు ఒక్క పెట్టున భయపెట్టేస్తున్నావు నిజమే చెప్తున్నాను నిజానికి ఆ ఇద్దరూ పల్లెవేట అయ్యర్లే చోళ సామ్రాజ్యాన్ని ఎలుతున్నారు వారి అధికారాన్ని మించి ఏ అధికారమూ లేదు చక్రవర్తికి కూడానా వారికన్నా అధికారం లేదా చక్రవర్తి జబ్బుపడి ఉన్నారు పల్లువేట అయ్యర్లు గీచిన గీచు దాటడం లేదు ఆయన ప్రజలందరూ అలాగే అంటున్నారు ఆయన సొంత కుమారుల మాట కూడా చెవికెక్కడం లేదు అంటున్నారు అలాగా సంగతి పళ్ళువేట్టు అయ్యర్ల పలుకుబడి అపారంగా ఉండాలే రెండేళ్లకు మునుపు వారికింత పలుకుబడి ఉండేది కాదు కదా లేదు లేదు అందులోనూ చక్రవర్తి తంజావూరుకు వచ్చిన పిదప పళ్ళువెట్టు అయ్యర్లకు అధికారము ఎల్లలు లేకుండా పోయింది వారి మాటకు ఎదురు చెప్పగలవారే లేరు అనిరుద్ధ బ్రహ్మరాయలు కూడా విసిగిపోయారు పాండ్యనాడుకు వెళ్ళిపోయారని వినికిడి పళ్ళయారయ్య నుండి చక్రవర్తి ఎందుకు తంజావూరు వచ్చారు నీకు తెలుసా తమ్ముడు నేను విన్నది చెప్తాను మూడేళ్లకు మునుపు వీరపాండ్యుడు పోర్లో చచ్చాడు ఆ సమయంలో చోళ సైన్యాలు కొన్ని క్రూర కృత్యాలు చేశాయని వినికిడి యుద్ధం అంటే అలాగే కదా మధురై చోళ రాజ్యానికి లొంగిపోయింది కానీ వీరపాండ్యుడి సన్నిహితులు కొందరు ఎలాగైతేనేం పగ తీర్చుకోవాలి అని శబ్దం పట్టి ఉన్నారు రాజుగారు పళయారైలో ఉంటే వారిని కాపాడడం వీలు కాదనే పలువేట అయ్యర్లు ఆయన్ను తంజావూరుకు తీసుకువచ్చారు ఇక్కడ కోట కూడా బలిష్టమైనది కాపలా కూడా అధికం అది కాక చక్రవర్తి ఆరోగ్య పరిస్థితి పళయారై కన్నా తంజావూరులో మేలని వైద్యులు చెప్పారు సుందరచోళ చక్రవర్తి ఆరోగ్యం గురించి అందరూ చెప్తున్నారు కానీ ఏం రోగమని మాత్రం ఎవ్వరికీ తెలియదు తెలియకేం చక్రవర్తికి పచ్చపాతం వచ్చి రెండు కాళ్ళు పడిపోయాయి అయ్యయ్యో అందువల్ల ఆయనకు నడిచేందుకు వీలు కాదేమో నడవలేరు ఏనుగు కానీ గుర్రం కానీ ఎక్కలేరు పడుకున్న పడకలోనే ఉండాలి పల్లకి ఎక్కించి ఒక చోటు నుండి ఇంకొక చోటుకి తీసుకువెళ్తేనే వెళ్ళగలరు అది కూడా ఆయనకు చాలా వేదననిస్తుంది కాబట్టి చక్రవర్తి అంతఃపురం దాటి బయటికి రావడమే లేదు కొంతకాలంలో చిత్తస్వాధీనం కూడా లేదని వినికిడి ఆహా ఎంతటి పరితాపమైన పరిస్థితి పరితాపమని కూడా చెప్పకూడదన్నా అది కూడా రాజనింద అని పళ్ళవేట అయ్యర్లు శిక్ష విధిస్తారు పళ్ళువేటయ్యర్ పళ్ళవేటయ్యర్ ఎక్కడ ఎవరితో మాట్లాడినా వారి గురించే మాట వారెంత పరాక్రములైతేనేం బొక్కసం ధాన్యాగారం తంజావూరు నగర రక్షణ గూఢచారుల దండు అంతటినీ చక్రవర్తి వారి కైవసం చేయకూడదు ఇలా అధికారాలన్నీ వారికి వదిలిపెట్టినందువల్లనే కదా వారు చక్రవర్తికి విరుద్ధంగా కుట్ర పన్నుతున్నారు వీరి కుట్ర ఎంతవరకు ఫలిస్తుందో అది ఫలించకుండా మన చేతనైన ప్రయత్నం చేయాలి సందర్భం దొరికితేనే చక్రవర్తిని హెచ్చరించాలి ఇంతలో వాకిలి వచ్చేసింది సెందన్ అముదన్ తన కొత్త స్నేహితుణ్ణి విడిచి తాను సేవ చేసే గుడికి వెళ్ళాడు వంతిదేవుడేమో మనసులో కట్టుకున్న ఎన్నెన్నో కోటలతో ఆ కోటవాకిలి సమీపించాడు తాళవృక్ష చిహ్నం పొదిగిన ఆ ఉంగరం మనం కథలో చదివే మాయా ఉంగరంలా చాలా మంత్రశక్తి కలిగి ఉన్నట్లుంది పొద్దున్న పాలు పెరుగు వాళ్ళు కూరగాయలు అమ్మేవాళ్ళు పలు వృత్తుల వాళ్ళు ఉద్యోగస్తులు పని చేసేవారు అందరూ ఒక్కో గుంపుగా కోటలోకి ప్రవేశించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు కోట వాకిలి చిన్న తలుపు తెరిచి వారందరినీ ఒక్కొక్కరిగా లోపలికి వదడంలో కోట కాపలాతారులు తమ ఆర్బాటపు అధికారాన్ని చూపించసాగారు కానీ మన యువ వీరుడు ఆ ఉంగరాన్ని చూపడమే ఆలస్యం కాల్పల భటులు చాలా మర్యాదతో కోట తలుపులు ఒకదాన్ని అతని కోసం తెరిచారు వంతిదేవుడు కూడా కోట లోపలికి ప్రవేశించాడు ఆహా తంజైపురి కోట లోపల తను కాలు పెట్టిన వేళ ఎటువంటిదో తెలియదు చోళ సామ్రాజ్య చరిత్రలోనే అది ముఖ్యమైన సంభవంగా కదా ఏర్పడింది కోట లోపల ప్రవేశించే వరకు కాసేపటి వరకు వంతిదేవుడు ఆ కోట వైభవం కలిగిన సంభ్రమలో మునిగిపోయాడు కంచి పాతపల్లవ సామ్రాజ్య రాజధాని చాలాసార్లు శత్రువుల దాడికి గురైంది ఇక్కడ మాలికలు భవనాలు ఇతర కట్టడాలు చాలా వరకు పాడైపోయి శిథిలావస్థలో ఉన్నవి అందమైన శిలాకృతులు అమర్చిన కట్టలాలే కానీ చాలా వైభాగాలు విరిగి పడిపోయి ఉన్నవి ఆదిత్య కరికాలం వచ్చిన తర్వాత పునర్నిర్మాణం చేయించమని కొన్ని కట్టడాలు మాత్రం ఎండిపోయిన చెట్టు కొమ్మల్లో ఎక్కడెక్కడో కొన్ని చోట్ల విరిగిన పూలలాగా కనిపిస్తూ పాడుపడ్డ ఆ నగరానికి కాస్తే జీవకాంతిని ఇవ్వసాగాయి ఈ తంజావూరేమో అందుకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది అన్ని కొత్త మాలిగలు కొత్త మండపాలు తెల్లని సౌదాల మధ్య ఎర్రటి ఇటుకల కట్టడాలు వజ్రాలకు ముత్యాలకు మధ్య పొదిగిన రత్నాలలాగా ప్రకాశిస్తూ ఉన్నవి అక్కడక్కడ అంతఃపురపు పూల తోటల్లో నుండి చెట్లు ఏపుగా పెరిగి ఉన్నవి పొన్న తోట అశోక రావి మర్రి పనస వేప చెట్లపై దట్టంగా పెరిగి ఉన్న ఆకులు మరకతాళపలు రంగుల్లాగా కంటికి ఇంపుగా కనిపించసాగాయి అపూర్వ శక్తులున్న మయుడు నిర్మించిన నగరం ఇది ఈ కొత్త నగరంలో ప్రవేశించేటప్పుడు ఒక కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది మనసు ఉప్పొంగుతుంది కారణం తెలియని గర్వం పుట్టుకొచ్చింది కోట లోపలికి ప్రవేశించడానికి ఉన్న కట్టుబాట్లు నిర్బంధాలు చూసిన వంతిదేవుడు లోపల అంతగా జనసంచారం ఉండదు అనుకున్నాడు కానీ అందుకు వ్యతిరేకంగా వీధులన్నీ చాలా సందడిగా ఉన్నవి గుర్రాలు గుర్రాలు పోనిన రథాలు భూమి అదిరేలా ముందుకు దూకుతూ వెళ్తున్నవి నల్లటి గుండ్రాళ్ళు మెల్లగా దొర్లుకుంటూ వచ్చినట్లు గంభీరంగానూ నిధంగానూ నడిచి వస్తున్న ఏనుగుల గంటల శబ్దం నలువైపులా వినిపించసాగాయి పూలు కూరగాయలు పాలు పెరుగు మొదలైన వాటిని అమ్ముతున్న వారి కేకలతో చెవులు దిమ్మెక్కుతున్నవి అప్పుడప్పుడు సమయాన్ని సూచించే గంటల శబ్దంతో పాటు నగారాల మూత కూడా కలిసి వినపడుతుంది సంగీత వాయిద్య శబ్దంతో పాటు స్త్రీలు పాడుతున్న మధుర కీర్తనలు వినిపించసాగాయి అన్నీ కలగలిపి తిరునాళ్ళలాగా ఒకే కోలాహలంగా ఉంటుంది నగరం అంటే ఇది కదా నగరం దినదిన ప్రవర్ధమానం అవుతున్న ఒక సామ్రాజ్యపు రాజధాని ఇలాగే ఉంటుంది కాబోలు ఇటువంటి నగరానికి తాను పూర్తిగా కొత్తవాడినని ఇతరులకు తెలిసేందుకు అవకాశం ఇవ్వకుండా వంతిదేవుడు ఆ అవకాశం ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు అంతఃపురానికి ఎలా వెళ్ళాలని ఎవరినైనా అడిగితే వారు తనను యగాదిగా చూసి నీవీ నగరానికి కొత్తవాడివా అని నిర్లక్ష్యంగా అడగవచ్చు ఒట్టి పల్లెటూరు బైతు అని అనుకోవచ్చు కాబట్టి ఎవరిని దారి అడగకుండా చక్రవర్తి అంతఃపురం చేరుకోవాలి అది అంత అసాధ్యమైన కార్యం కాబోదు కదా ఎటు చూసినా మిద్దెలు మేడలు మరకత తోరణాలు తీగలు కనిపించసాగాయి వేగంగా వీస్తున్న గాలితో అవి యుద్ధం చేస్తున్నట్టు గలగలా శబ్దం చేస్తూ ఉన్నవి పులి జెండాలు తాటి చెట్టు చిహ్నం కల జెండాలే ఎక్కువగా కనిపించసాగాయి తక్కిన జెండాలన్నీ చాలా పొడవుగా మేఘాలను తాకేతట్లు ఒక పులి జెండా ఎగురుతూ కనిపించింది అదే చక్రవర్తి అంతఃపురమై ఉండాలని వంతిదేవుడు ఎంచి ఆ దిశగా నడుస్తూ తాను ముందుకు చేయవలసిన కార్యం గురించి ఆలోచించసాగాడు చక్రవర్తిని ప్రత్యక్షంగా కలిసి తాళ్లపత్ర సందేశాన్ని కూడా ఇవ్వడం మొదటి పని దానితో పాటు ఆదిత్య కలికాలన్ వాంగ్మూలం తెలియచేయడం అయింది చెప్పిన విషయాన్ని కూడా చెప్పాలి చిన్న పలివేట అయ్యర్ అనుమతి లేకుండా చక్రవర్తిని కలవలేము ఆయన అనుమతించేలా అనుమతి పొందడం ఎలా కోటలోపల ప్రవేశించడానికి దైవమే దారి చూపాడు కానీ అన్నిటికీ దేవుడే దారి చూపుతాడని ఊరికే ఉండగలమా చక్రవర్తిని చూసేందుకు మనం ఏదైనా యుక్తి పన్నాలి అదేం యుక్తి వానర్ కులంలో తరతరాలుగా వస్తున్న ఓ బుద్ధి కాస్త పనిచేయి కాస్త నీ కల్పనా శక్తికి ఊహాశక్తిని తట్టి లేపు కావ్యాలు కవితలు రాసేటప్పుడు మాత్రమే కల్పనాశక్తి కావాల్సిందేం కాదు నీలాగా రాజకీయ కార్యాలలోనూ నిమగ్నమై ఉన్నప్పుడు కూడా వారికి కల్పనాశక్తి కావాలి ఏది నీ కల్పనాశక్తి చూపించి చూద్దాం పెద్ద పళ్ళువేటు అయ్యర్ ఇంకా కోటకు తిరిగి రాలేదని వంతిదేవుడు దృఢపరుచుకున్నాడు లోపల కాలు పెట్టిన వెంటనే అక్కడున్న ఒక కాపలాదారుణ్ణి అయ్యా పల్లువేటు అయ్యర్ తిరిగి వచ్చేశారా అని అడిగాడు ఎవరి గురించి అడుగుతున్నావు తమ్ముడు చిన్నాయన అంతఃపురంలోనే ఉన్నాడు కదా అది నాకు తెలియదా మధ్యాహ్నం నాడు వెళ్తున్న పెద్దాయన గురించే అన్నాను ఓహో పెద్దాయన కా వెళ్ళి ఉన్నాడు అది నాకు తెలియదు నిన్న సాయంకాలం యువరాణి పల్లెకి తిరిగి వచ్చింది పెద్దరాజుగారు ఇంకా రాలేదు ఈ రాత్రికి తిరిగి రావచ్చునని సమాచారం అందింది అన్నాడు కాపలావాడు మంచి సంగతే పెద్ద అయ్యర్ తిరిగి రాకమునిపే చక్రవర్తిని కలిసి తాళపత్రాన్ని అందచేయాలి అందుకు దారేది వంతిదేవుని బుర్రలో ఒక ఉపాయం తట్టింది ఆ క్షణమే అతని ముఖం కలత వీడింది ఒక చిలిపి నవ్వు విరిసింది చక్రవర్తి అంతఃపురానికి సమీపించేందుకు అతను అంతగా కష్టపడాల్సిన రావడం లేదు పులి జెండానే చూసుకుంటూ వెళ్ళాడు త్వరలోనే అంతఃపుర ముఖద్వారాన్ని చేరాడు ఆహా ఇది ఎంతటి అంతఃపురం దేవలోకంలో ఇంద్రుని అంతఃపురాలను ఉజ్జయినిలో విక్రమాదిత్యుని లాగను ఉంది కదా ఆ ముఖద్వారపు మండపం పైన శిల్పకళాఖండాలు ఎంత అద్భుతంగా ఉన్నవి ఒక్కో స్తంభం పైన చెక్కి ఉన్న గుర్రం ముంగాళ్లను పైకెత్తి ముందుకు దూకేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది కదా అంతఃపురానికి చేరేందుకు కూడా చాలా దారులు పలు దిశల నుండి వస్తున్నాయి ఒక్కో దారి చివర ఇద్దరు అశ్వారూడులైన వీరులు కొందరు పదాది వీరులు ఉన్నారు వీధిల్లో తిరగాడుతున్న జనాల్లో చాలామంది వారిని సమీపించకనే తిరిగి వెళ్తున్నారు కొందరు మాత్రం కాస్త దగ్గరికి వచ్చి అంతఃపురపు ముందు భాగాన్ని చూసుకొని పులి జెండాను తలెత్తి చూసి వెనక్కి వెళ్ళిపోతున్నారు చాలాసేపు అక్కడ గుమికూడినట్లయితే వారిని ఆ వీరులు చేతి సైగలతో వెనక్కి వెళ్లేలా చేస్తూ ఉన్నారు గుమికూడి వాళ్ళు కూడా పెద్దగా మాట్లాడగా మెల్లగా మాట్లాడుకోసాగాడు వంతిదేవుడు తక్కిన వారిలా జంకుతూ నిలబడలేదు వేగంగా ధైర్యంగాను నడిచి వెళ్ళి ఆ కాపలా వీరులను సమీపించాడు వెంటనే రెండు గుర్రాలు మూతులు రాసుకున్నట్లు దారికి అడ్డంగా నిలబడ్డవి గుర్రాలపైన ఉన్న వీరులు కింద నిలబడ్డారు అందరూ కూడా తమ తమ సూల మొనలను ఒకటి చేసి దారికడ్డం వేశారు వంతిదేవుడు తన మాయా ముంగరాన్ని ముందుకు చాచాడు అంతే అది చూసిన వెంటనే ఆ వీరులందరూ దర్పము పెత్తనము అనిగిపోయాయి ఒకరి తర్వాత ఒకరుగా ముగ్గురు ఆ ఉంగరాన్ని పరిశీలించి చూశారు సరే దారి వదలండి అన్నాడు ఒకడు రెండు శూలాలను వెంటనే పక్కకు తొలగించి దారి వదలారు వంతిదేవుడు దర్పంగా ముందుకు సాగాడు కానీ ఏం ఇలాంటి కాపలా వీరుల్ని ఎంతమందిని దాటాలో చిన్నపల్లివేట్టు అయ్యర్ ఎక్కడున్నారో ఎలా విచరించడం ఎవరిని అడగడం ఆయన అనుమతి లేనిదే చక్రవర్తిని కలవలేము ఈ విశాలమైన అంతఃపురంలో చక్రవర్తి ఎక్కడున్నాడో ఎలా తెలుసుకోవడం తన వెనుకే కొంతమంది గుంపుగా రావడాన్ని బంతిదేవుడు గమనించాడు నిజమే పది పదిహేను మంది గుంపుగా వచ్చి కాపులా వీరులు దగ్గర నిలబడ్డారు వారు పెద్ద పెద్ద పట్టు పీతాంబరాలు చెవిలో కుండలాలు ధరించి ఉన్నారు కొంతమంది నిదుట శ్రీచూర్ణము ఇంకొంతమంది చందనము కుంకుమ జవ్వాది బొట్టు పెట్టుకొని ఉన్నారు ఆహా వీరిని చూస్తే కవి పుంగవల్లా ఉన్నారు కదా అవును కవిగోష్ఠి అని మరుక్షణమే తెలిసిపోయింది కాపరాదారుల్లో ఒకడు వారి నాయకుడై ఉండాలి కవి పుంగవులు వస్తున్నారు దారి వదలండి అనడంతో పాటు ఒక వీరుణ్ణి చూసి చిన్నపల్లవేట అయ్యర్ ఆస్థాన మండపంలో ఉన్నారు వీరిని ఆయన దగ్గరకు తీసుకుపో అన్నాడు పైగా కవి పుంగవుల్లారా ఏదైనా బహుమానం దొరికితే తిరిగి వెళ్ళేటప్పుడు ఇదే దారిన వెళ్ళండి లేకపోతే వేరే దారిన వెళ్ళండి అన్నది విని తక్కిన వారు నవ్వారు కాస్త నిలబడి ఈ సంభాషణ వింటున్న వంతిదేవుడు పండు జారి పాలలో పడింది అని అనుకున్నాడు వీరితో వెళ్తే చిన్న పలివేట అయ్యర్ ఉన్న చోటికి పోయి చేరవచ్చు ఎవరిని దారి అడగవలసిన అవసరం లేదు ఆ పైన తన సామర్థ్యం ఉండనే ఉంది అదృష్టం కూడా ఉంది ఇలా ఆలోచిస్తూ ఆ కవుల గుంపుతో పాటే వెళ్ళాడు ఇంకా ఉంది